అక్కడే నిల్చుండిపోతే ఎలా? భయపడకండి, నేను మిమ్మల్ని ఏం చే కూర్చోండి. నేను మీతో మొరటగా ఏం ప్రవర్తించలేండి, కూర్చోండి. నేను నిన్ను ముట్టుకోలేను లేదే, ఎందుకు నువ్వు దెబ్బ కొట్టా? వద్దనుకుంటే రానని చెప్తే పోయేదిగా. రక్తం చూడు, ఎంత బలంగా కొట్టావు. అమ్మా, నేను నీ పని చెయ్యని వేలేదే. ఈ కొంపల్లోకి రావడమే తప్పు, నన్ను నేను కొట్టుకోవాలి. నేను అప్పుడే చెప్తాను ఇవన్నీ నా ఒంటికి పడవురా అని. చూస్తుంటే భయం వేసింది, అందుకే కొట్టాను. రండి లోపలికి, రండి రండి రండి. కూర్చోమంటావా? కొట్టడానికి చెంబు గింబు ఏదైనా ఉందా అని వెతుకుతున్నావా? నెమ్మదిగానే కొట్టాక నెమ్మదిగా కొడితేనే ఇంత దెబ్బ తగిలితే, బలంగా కొడితే ఇక్కడికక్కడే బుర్ర బద్దలే. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి. మరి వాళ్ళు విజయాన్ని పిలుస్తున్నారు. ఎందుకలా మార్చి పిలుస్తున్నారు?
మీ ఇంట్లో నేను ఏమని పిలిచేవారు? మా ఇంట్లో అమ్మేమో లక్ష్మి లక్ష్మి లక్ష్మిని పిలుస్తుంది, మా నాన్న భాగ్యం 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 అని పిలుస్తారు. ఏమని? భాగ్యం భాగ్యం అలా పిలుస్తారు. మీదేవురు? కోవెల పక్కనే కోవెల ఉంటుంది కదా, ఆహారం. ఏ కోవెల? కోపురంలో పావురాలు కూడ కట్టుకుంటాయే, చప్పట్లు కొట్టాయంటే పైకి ఎగిరిపోతాయే, ఆ కోవెల. పావురాలు ఉండే కోవెల. నీ వయసు ఎంత? వయసు నాకు తెలీదే. మీ నాన్నగారి పేరు? నాన్నగారి పేరు అమ్మ పేరు? అమ్మ పేరు అనంత. అనంతమా? మా గారి పేర్లా ఉంది. అమ్మ పేరు అనంతమే. అనంతం అంటే అనంతలో అనంత. మీ అమ్మగారు ఎక్కడుంటారు? నాకు తెలియదే. మీరు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్లో ఉంటున్నప్పుడు అమ్మని చూపిస్తాను ఆశ పెట్టి ఒకటి రమ్మన్నాడు. నేను సరైన వచ్చాను, వాడు ఇక్కడ దించేసిపోయాడు. వాడు నాకు ఇక్కడ బాగలేదు, నేను అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు నాకు భయం వేస్తుంది. నేను ఉండలేను, నిన్నటి నుంచి భోజనం కూడా పెట్టలేదు. నా కడుపులో తిప్పుతోంది, కొంత ఎండిపోతుంది. నేను ఎక్కడికైనా పారిపోతాను, నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి పోగలను? ఎక్కడికైనా పారిపోతాను. నన్ను పంపి అమ్మ, నాకు భయం, నాకు భయం వేస్తుంది. అమ్మ అమ్మ. దిగు పద. శ్రీనివాస్. నీ ఇష్టం వచ్చినట్టు పిలు. శ్రీను.
అయ్యో ఏంటి శీను, మీ ఊర్లో ఇంత చలి వస్తుంది. అవును, ఇదేం బెజవాడు అనుకున్నావా? ఊటీ కదా, హైట్ ఎక్కువ, అందుకని చలి ఎక్కువ. హైట్ ఎక్కువ ఉంటే చలి ఎక్కువ ఎందుకనమ్మా? ఏమోరా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అట్టగా ఉంది. నీకెప్పుడు ఊహ తెలిసింది? ఏం పీటర్, స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. ఏం నారాయణ, మీరా మాస్టర్? ఎప్పుడు వచ్చారు? ఇది రావడం. ఏంటి యూకలిప్టస్ చెట్లు? యూకలిప్టస్ వద్దు, కష్టపడద్దు. నీలగిరి తైలపు చెట్లు. ఎందుకలా బూసులు పెక్కరలా బారు బారుగా ఉన్నాయి? మేఘాల బూజ్ ఏదైనా పట్టినప్పుడు దొలపడానికి పనికొస్తాయి కదా అని. పోదామా? వచ్చావా శేను? ఒంట్లో బాగోలేదని స్కూల్కు టెలిగ్రామ్ ఇచ్చావని చెప్పారు, ఇప్పుడు ఎట్లా ఉంది? అదేం లేదు మామ, లీవ్ ఎక్స్టెన్షన్ చేద్దామని అబద్ధం తెలియదు. ఎవరి కళ్ళ చూడు? పక్కింటి మా అమ్మగారు. ఎవరి పక్కిళ్ళు? శీను, ఈ అమ్మ ఎవరు బాబు? లోపల రాని చెప్తాను. లేదురా,
నిన్ను విడిచిపెట్టిపోవద్దు సేను. నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతుండ్రా? ఎలా పోతా? అబద్ధం ఆడుతున్నా. లేదురా, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నన్ను ఎప్పుడు విడిచిపెట్టి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాం. లేదురా, పోను, ప్రామిస్. నా మీద పిచ్చాకులేస్తుంది. తినడానికి ఏముంది? పళ్ళు పాలు ఉన్నాయి, రొట్టె తెచ్చాను పెట్టినా. రొట్టెతో కడుపు నిండితే అన్నం లేదు. రెండు బట్టలు చాలు. అన్నం ఉంది, కూర మాత్రం అయిపోయింది, చారు ఉంది, పెట్టేదా? త్వరగా పెట్టమ్మా, ఆకులు మండిపోతుంది. నీ చెట్టు పచ్చి కాదు, పండు. చేసేటప్పుడు మాట్లాడకూడదు. అదే చేయి కడుక్కున్నావా? సరే, మెల్లగా మెల్లగా కలుపు, తిను తిను. నాకెందుకు? తర్వాత తింటాను, కాసేపు ఆగి తింటాను. ముక్కు మొహం అంత చేసేది ఏం పనిది? పొలమాడుతుంది ఏంటి పని? ఫోన్ చేసేటప్పుడు మాట్లాడకూడదు. ఇందాక వర్షం పడ్డప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు నువ్వు వచ్చావా? వచ్చానరా, వచ్చి పేట అంతా వెతికాను. మంతుట్టు వెళ్ళిపోయావా? నాకు ఏడుపు వచ్చినట్టు అయింది. మా అమ్మ కూడా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సూపర్ అవన్నీ కనిపించలేదు. అప్పుడేమైంది? పాటలు అవి పెడుతుంటారు రేడియోలో, మైకులు. ఏ పాటలు? మండపంలా ఉంటుంది. ఇది కమ్యూనిటీ హాలా? అక్కడేం పని? పిల్లలతో పాటు వెళ్ళాను సీను, వెళ్ళి ఆడుకుంటున్నానా, అక్కడే పడుకుండి పోయా. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి బోలెడు చీకటైంది. నాకు భయం వేసింది. ఒక్క పరుగు నచ్చేసా. ఇప్పటి వరకు కమ్యూనిటీ హాల్లో నిద్రపోయావా? సరిపోయింది, వచ్చి పడుకో.